हेलो एवरीवन, ఈరోజు మా బాబు వాళ్ళ గవర్నమెంట్ గురుకుల హాస్టల్ వచ్చాను. మీకు చూపిస్తాను, మొత్తం చూడండి ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుందని. మా బాబు ఎన్ని రోజుల నుంచి ఉంటాడో చెప్తాను, ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి. హాస్టల్ గురించి కూడా చెప్తాను, వినండి. 5th క్లాస్ నుంచి ఉంటున్నాడు, ఇప్పుడు 8th క్లాస్. 4th క్లాస్ అయిపోయిన తర్వాత గురుకుల ఎంట్రన్స్ రాసి ఇక్కడికి వచ్చాడు. మా బాబు ఉండబట్టి 4 ఇయర్స్ అవుతుంది. ఇది బయట రోడ్డు, ఇది హాస్టల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. నడుస్తూ హాస్టల్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్టల్ వైట్ బిల్డింగ్ వరకు వెళ్ళాలి. ఇటు పక్క అటు పక్క ఆఫీసులు ఉంటాయి, ఇక్కడ ఇండ్లు ఉంటాయి అన్నీ. ఇక్కడ నుంచే స్టార్ట్ ఇండ్లు. కొన్ని హాస్టల్ బాగుంటాయి, కొన్ని హాస్టల్ బాగుండేవి అని అంటారు. కానీ మా బాబు వాళ్ళ హాస్టల్ బాగానే ఉంటుంది. మొత్తం 900 మంది పిల్లలు ఉంటారు ఇక్కడ, ఓన్లీ బాయ్సే. ఇది యాదగిరి గుట్ట దగ్గర ఉంటుంది ఈ హాస్టల్. అక్కడ ఎంట్రన్స్ మొదలు పెడితే అక్కడ ఉంది ఎంట్రన్స్. ఇక్కడ హాస్టల్ ఇంకా లోపలికి పోవాలి. 5th నుంచి 7th వరకు శ్రీశైలంలో ఉండేవాడు. గురుకుల హాస్టల్ ఎలా ఉంటుందని చూస్తేనే కదా ఏదైనా అర్థమయ్యేది, ఎలా ఉంటుంది ఏంది అనేది. నా వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 7th అయిపోయిన తర్వాత ఎస్ఓఈ ఎంట్రన్స్ రాసి ఇక్కడికి వచ్చాడు. ఈ హాస్టల్లో ఉన్న పిల్లలంతా ఎంట్రన్స్ రాసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఐటీకి కోచింగ్ ఇస్తారంట ఇక్కడ. పిల్లల పేరెంట్స్ ఆటోలు కూడా లోపలికి తీసుకొస్తారు. ఇక్కడ 10th వరకు ఉండి తర్వాత ఇంటర్లో రామోజీ ఫిలిం సిటీ షిఫ్ట్ అవుతారంట. ఇక్కడ వాష్ ఏరియాస్, పిల్లలు కడుక్కోవడానికి ఒక బాబు కడుక్కుంటున్నాడు. లంచ్ టైం అయిందేమో. అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, పక్కనే కనిపిస్తున్నా. బాత్రూమ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. బాత్రూమ్ 60-70 ఉన్నాయి. మొత్తం చెట్లే. ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్ అక్కడ కూడా ఉన్నది. 3-4 గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకోనికి, పిల్లలు ఆడుకోనికి. గురుకుల ఎంట్రన్స్ ఎప్పుడు పడుతుందంటే ఫిబ్రవరి మార్చిలో పడుతుంది. ప్రజెంట్గా ఇప్పుడు పడింది, రాసేవాళ్ళు రాయొచ్చు. 6/6/2023 వరకు ఉన్నది టైం. మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఫీజు కట్టడం కానీ, హాల్ టికెట్ రావడం కానీ, ఓన్లీ ఎగ్జామ్ రాసి రావాలి అంతే. చెట్లు మాత్రం రోడ్డుకు 2 పక్కలా ఉంటాయి ఇక్కడ. ప్రశాంతమైన వాతావరణం, మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి కూడా బాగుంటుంది. అక్కడి వరకు వెళ్ళి లిఫ్ట్కు వెళ్ళాలి, హాస్టల్ వస్తుంది. పిల్లల్ని డైలీ 5:00కే లేపి జాగింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ చేపిస్తారు. 7:30 వరకు రెడీ అయి ఉండి ప్రేయర్లో నిలబడాలి. హాస్టల్ దగ్గరికి వచ్చేసాము. చల్ల నీళ్ళతోనే స్నానం చేయాలి. ఇదే హాస్టల్. మా బాబు ఎప్పుడు ఫోన్ చేసినా మేము వస్తాము ఖచ్చితంగా, లేదా నెలలో 3వ ఆదివారం రావచ్చు. సబ్బులు కానీ, ఆయిల్ కానీ, బిస్కెట్లు కానీ అయిపోయినాయి అంటే తెచ్చి ఇస్తాను. ఇక్కడ చల్లగానే ఉంది, ఎండ అన్నట్లేదు. నేను పొద్దున 9కి బయలుదేరిన, ఈ టైం అయింది. అంటే ఎంత అయింది టైం అంటే 1:45 అవుతుంది. రావడానికి 3 అవర్స్ పట్టింది. ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నది, వాచ్మెన్ లేడు కాబట్టి లోపలికి వెళ్ళి చూపిస్తాను వీలైనంత వరకు. మొత్తం హాస్టల్ ఇలా ఉంటుంది. లోపల 3 ఫ్లోర్స్ ఉంటుంది. క్యాంటీన్ బయట కట్టిస్తున్నారు, అది కూడా చూపిస్తాను చూడండి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి ఇంట్లో? 8 సెక్షన్స్. మీరు ఏ సెక్షన్? జీ సెక్షన్. ఇదా జీ సెక్షన్? అవునా. మీ క్లాస్ లేదు ఇప్పుడు? మరి అబ్సెంట్ ఉండే ఈరోజు. మమ్మీ వెయిట్ చేస్తుందని చెప్పిడే బయట. ఈ వీడియో వాళ్ళకి తెలియకుండా తీశాను. హాస్టల్ బయట గార్డెన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అక్కడ కూడా చూపిస్తా ఎలా ఉంది అనేది, కొంచెం వీలైనంత వరకు చూపిస్తా ఎట్లా ఉంది అనేది. హాస్టల్ చాలా పెద్దగా ఉంది. ఇది హాస్టల్ అర్థం కాదు ఎంత పెద్దగా అనేది కూడా నాకు కూడా. అంటే ఏరియా పెద్దగా ఉంది ఇది. ఫస్ట్ ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అంట,
గవర్నమెంట్ వాళ్ళు లీజ్ తీసుకొని గురుకుల హాస్టల్ పెట్టిరంట. ఇది క్యాంటీన్ కడుతురు. ఇక్కడ క్యాంటీన్ అది కడుతురు. క్యాంటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. గవర్నమెంట్ హాస్టల్కి లోపల క్యాంటీన్ సరిపోతలేదని బయట కట్టించారు పెద్దగా విశాలంగా. ఇంత పెద్ద క్యాంటీన్ రెడీ అయిపోయింది. బయట వాష్ ఏరియా, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ ఇక్కడ పెట్టిస్తారంట. హాస్టల్ మొత్తం చూపిస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా అయ్యింది. ఎంతమంది అయినా తినొచ్చు ఇందులో. ఇక్కడ వంట చేసేది అనుకుంటా, డోర్ ఇంకా పని నడుస్తుంది కాబట్టి మొత్తం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది హాస్టల్. అక్కడ అక్కడ నుంచి క్యాంటీన్ ఇక్కడ ఇలా ఉంది బయట. అయ్యో ఇక్కడ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి ఆడుకోనికి పిల్లలు. అక్కడ ఒక హాస్టల్ అక్కడ కూడా. 8th, 9th, 10th ఓన్లీ 3 క్లాసెసే ఉంటాయి. ఇక్కడ మొత్తం 900 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క క్లాస్కి 300. మళ్ళీ ఒక్కొక్క క్లాస్లో 6 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఎస్ఓఈ ఎంట్రెన్స్ రాసిన వాళ్ళే. హాస్టల్ ఫుడ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. సండే ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారు, మిగతా టైమ్స్లో తక్కువ. ఇక్కడ కూర్చొని ఉంటారు అందరూ. ఇక్కడ కూర్చొని ఉంటారు. అన్ని జామ చెట్లు ఉన్నాయి. ఇక్కడ మా బాబుతో చెప్పిస్తాను హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది అని. అవసరమైతేనే పేరెంట్స్తో పంపిస్తారు. ముందున్న హాస్టల్ కంటే ఇక్కడ హాస్టల్ రూల్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. పిల్లలని ఇంటికి పంపిస్తే సిలబస్ లాస్ అవుతారని పంపించారు ఎక్కువగా. మా బాబు బయటకు వస్తున్నాడు. ఏమేమి క్లాస్ అయిందా? అయిపోయిందా మరి క్లాసు? ఎన్ని గంటలకు అయిపోతుంది టైం? మా బాబు పెద్ద బాబు గురుకుల హాస్టల్లో ఉండేది. ఈ బాబే 8th క్లాస్ అయినా ఇక్కడ చెట్ల కింద కూర్చోడానికి బాగుంది. ఇదంతా కూర్చొని లంచ్ చేయడానికి కూడా బాగుంది, చల్లగా ఉంది. మేము వచ్చేటప్పుడు బిస్కెట్స్ ఏమన్నా వాడుకునేటివి అయిపోతే కూడా తీసుకొస్తాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా తీసుకొస్తాను. ఇంటి దగ్గర నుంచి ఏమి తీసుకొచ్చానో ఒకసారి చూడండి. ఇది డార్క్ ఫ్యాంటసీ ఇంట్లో ఉండి తీసుకొచ్చిన స్వీట్ బాక్స్. అలాగే లంచ్ కూడా తీసుకొచ్చాను. ఇంట్లో పండు ఉండే, గ్రేప్స్ ఉండే కొన్ని తీసుకొచ్చాను. లడ్డు కూడా తీసుకొచ్చిన, చికెన్ కర్రీ. బగారా రైస్ ప్లేట్లో పెడుతున్నా. మళ్ళా ఇక పెట్టినా చూడు, తిన్నాక వేస్తా. తీసుకో ఇక ఇక అటు ఆల్మండ్ స్వీట్స్. ఉప్పు ఎట్లుంది?
టేస్ట్ ఎట్లుంది? మంచిగుంది. మంచిగుందా? ఇక్కడ టీచర్స్ని పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళనే పెడతారు. ఎస్ఓఈ హాస్టల్ తెలంగాణలో రెండే ఉన్నాయి. ఇది బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పటాన్ చెరువులో ఉన్నది. గురుకుల ఎంట్రన్స్ ఫీజ్ అంటే పరీక్ష ఫీజ్ 100 రూపాయలు. కుక్కలు ఉన్నాయి రెండు ఇక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. లంచ్ చేసిన తర్వాత మా బాబు పర్మిషన్ లెటర్ తీసుకొచ్చాడు. సిగ్నేచర్ చేస్తా. నన్ను అడుగు. పెన్ను తీసుకొని రాపు, సిగ్నేచర్ చేస్తా. పెన్ను మర్చిపోయిండు, మళ్ళీ పెన్ను దేనికి పోతుంది లోపలికి. లోపల ఎవరిని అలౌడ్ చేయరు, గేట్ వరకే. ఎంట్రన్స్ దగ్గర టేబుల్స్ వేశారు కదా, అక్కడ వరకే లాస్ట్. అంకుల్తో అడిగినా? లెటర్ ఖచ్చితంగా ఇయ్యాలి ఇక్కడ. తీసుకోండి. స్టడీ కూడా బాగుంటుందని మా బాబు అంటాడు. అడిగినప్పుడు భోజనం కూడా ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుంది మమ్మీ, పర్వాలేదు అంటాడు. పిల్లలు ఎవరి బట్టలు వాళ్ళే వండుకోవాలి, మరియు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి. ఏ పని వాళ్ళు ఉండరు, అంటే ఓన్లీ ఊడ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడ. వంట చేయడానికి 5 ఉంటారంట. నేను కూడా ఒకసారి తిన్నా ఇక్కడ. అన్నం బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది కర్రీ. ఈ వీడియోతో మీకు అర్థమైందని అనుకుంటున్నా, హాస్టల్ ఎలా ఉంటుంది అని. మ్యారేజ్ ఉంది మా తమ్మింది, అందుకే మా బాబుని తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగే మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నాను, గవర్నమెంట్ హాస్టల్ ఎలా ఉంటుంది అని. ఎవరో వాళ్ళ బాబుని తీసుకెళ్తున్నాడు ఇంటికి. వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్తోనే రావాలి, లేదంటే పిల్లల్ని ఒక్కరిని తీసుకోరు. ఇక్కడ ఎవరన్నా వస్తే కూర్చోవడానికి గెస్టులు. లోపలికి వెళ్ళనియరు, వాచ్మెన్ లేడు కాబట్టి వెళ్తున్నాము. హాస్టల్ గోడలపైన గాంధీజీ బొమ్మ, ఇంకా ఇండియా మ్యాప్ వేశారు. ఎస్ఓఈ అంటే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అర్థం. ఆ ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చారు పిల్లలంతా. మా బాబు వాళ్ళ టీచర్ వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది 4 ఓన్లీ. ఎక్కువ రోజులు కూడా పర్మిషన్ ఇక్కడ ఇయ్యరు. ఈ నోట్బుక్ సిగ్నేచర్ చేసే నోట్బుక్. ఇక్కడ సిగ్నేచర్ చేసే బయటకు వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా సిగ్నేచర్ చేసి పంపించాలి పిల్లల్ని. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ సిగ్నేచర్ చేయాలి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ. మా బాబు సిగ్నేచర్ చేస్తున్నాడు. పిల్లలకు గవర్నమెంట్ వాళ్ళు మంత్లీ 115 రూపీస్ ఇస్తారు. సబ్బులు, సర్ఫు, ఆయిల్ డబ్బా మేమే ఇప్పిస్తాము, దానికి అయ్యే ఖర్చు 115 రూపీస్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. మరి నేనా? చెప్పులు కూడా మర్చిపోయినావా? అమౌంట్ని మంత్లీ మంత్లీ ఇవ్వరు, ఇయర్లీకి ఒకసారి ఇస్తారు లెక్క చేసి. మేడం పర్మిషన్ ఇస్తలేదు కదా, పెళ్ళికైనా ఇస్తుందా చెప్పింది కదా నీ ముందే. ఇప్పుడు కొన్నారా? నువ్వు వచ్చినాకనే కొనుక్కోడు. ఇక్కడ ఒక బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉంది, ఇక్కడ కూడా ఒకటి. వాటర్ ఇవి ఎక్కడ పోతాయి? ఇవి ఎక్కడ? చెట్లకేమో ఈ వాటర్ చెట్లకు పోతాయి ఇక్కడ నుంచి. కిచెన్ కా కిచెన్ ఈ పని అంతా మీరే క్లీన్ చేస్తారు కదా సండే సండే? ఇప్పుడు పనులం పెట్టిరా, అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మీరు చేసేవాళ్ళ. టెన్కి వెళ్ళిన కరెక్ట్. మరి 10:30 9:30 వెళ్ళిన ఇంటికి దగ్గర నుంచి. అయ్యే బస్సెస్ దొరకాలి కదా, ప్రొజెక్టర్లో మూవీ పెడతారు అనమాట 1 ఒకసారి. ఇంకా టెన్త్లో ఇప్పుడు వదులుతానే లేరంట, స్ట్రిక్ట్ అవుతారంట. ఇక్కడ మాకు 8 క్లాసెస్ జరుగుతాయి అన్ని స్కూల్లో. ఇక్కడ ఏ క్లాస్ వాళ్ళు వచ్చారు ఎగ్జామ్ రాసి? 8th 9th. మీరు మొన్న రాసింది ఏం ఎగ్జామ్ అది?
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే మొత్తం ఇప్పుడు స్టూడెంట్ అంతా సెలెక్టెడే కదా ఇక్కడ? సెలెక్టెడే. పాతి తెలంగాణ 43 నుంచి పాత జిల్లాలు జిల్లాకి 40 మంది వచ్చారు. జిల్లాకి 40 మంది వచ్చారు పాత జిల్లా పాత జిల్లాల నుంచి. సార్ 300 మంది వచ్చారా? 400 జిల్లాలు 500 అయితే ఇష్టం వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇంకా అవునా, రైతులు ఎంతమంది వచ్చారు? 60 మంది. 340 మంది. ఫుడ్ బాగుంటుందా? లేదు పొద్దున ఏం పెడతారు? ఏదన్నా స్నాక్స్ మధ్యాహ్నం లంచ్ పొద్దుగాల పులిహోర మధ్యాహ్నం లంచ్ జీరా రైస్. ఎగ్ ఎప్పుడెప్పుడు ఎగ్ ఎప్పుడెప్పుడు పెడతారు? చికెన్ చికెన్ మటన్ మటన్ పెట్టిన రోజు అయితే ఎగ్ ఉండదు. స్టాక్ ఉన్న రోజు స్టాక్ ఉన్న రోజులా. మరి సాయంత్రం 4 o'clock ఏమి ఇస్తారు స్నాక్స్? గులాబ్ జామున్, పేపర్లు, స్పెషల్ క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా. లేదంటే మా బాబుతో చెప్పించాను హాస్టల్ ఎలా ఉంటుంది అని. తనే ఉంటాడు కాబట్టి తనే తెలుసు హాస్టల్ గురించి. ఈ వీడియో ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఒకటే ఉంది గురుకుల స్కూల్ మొత్తానికి, ఇది ఒకటే. గురుకుల ఎంజేపీ బాయ్స్ ఇది ఒకటే.